हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। మన అందరం కూడా చూసినట్లయితే ఉల్లిపాయ తినని ఇల్లు బహుశా ఎక్కడా ఉండకపోవచ్చు। ఉల్లిపాయలు అనేది ప్రతి ఒక్కరూ తీసుకుంటుంటారు। అయితే ఈ ఉల్లిపాయలను తినని వాళ్ళు చాలా అంటే చాలా అరుదు। కానీ ఉల్లిపాయల గురించి మనం కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు। అంటే ఉల్లిపాయ వల్ల అన్ని లాభాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలిసిందే। ఎందుకంటే ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ దీనివల్ల క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా చేస్తుంటుంది। ఉల్లిపాయలోని గుణాలు రక్తం గడ్డకట్టకుండా రక్త సంబంధిత సమస్యలను నివారిస్తాయి। దంత రోగాలను దంతాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను ఉల్లిపాయ తొలగిస్తుంది, దానికి సహాయపడుతుంది। చాలా మంది ఉల్లిపాయ తీసుకోవడం వల్ల నోటిలో వాసన వస్తుందని చెప్పి ఉల్లిపాయలు తీసుకోరు। కానీ రోజుకి ఒక అరచక్కైన పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వల్ల దంతాల్లో వాపు, దంతాల నుంచి రక్తం రావటము, లేదా తొందరగా పళ్ళు అనేవి ఎల్లో కలర్గా పాచి పట్టేయడం లాంటి సమస్యల నుంచి మనం బయటికి పడచ్చు। పచ్చి ఉల్లిపాయలను నమిలితే నోట్లో ఉండే జర్మ్స్ అవి కూడా నశించిపోతూ ఉంటాయి। అయితే శరీరంలో వేడిని నియంత్రించి చలవ చేస్తుంది। ఉల్లిపాయ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించి రక్తపోటును నివారిస్తుంది। అయితే ఉల్లిపాయలో నిమ్మరసం పిండుకుని తినటం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వు, నీరు పట్టేయడం అంటారు కదా, ఆ నీరు పట్టేయడం లాంటి అదనపు నీరు, ఏదైతే మనకి వాపులు వస్తాయో ఆ వాపుల ద్వారా వచ్చే నీరు, అలాగే చెడు కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి। అందుకనే బరువు తగ్గాలనుకున్నా, కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్నా, డయాబెటీస్ తగ్గాలనుకున్న వాళ్ళందరూ కూడా భోజనం చేసే ఒక అరగంట ముందు లేదా పావుగంట ముందు ఉల్లిపాయ ముక్కల మీద ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుని తీసుకోవటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్నమాట। అయితే దీనిలో మనం గనక చూసినట్టయితే ఉల్లిపాయని కోసినప్పుడు సల్ఫర్ అనేది ఉంటుంది। అందుకనే ఉల్లిపాయని ఎప్పుడు కూడా చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఉల్లిపాయని కోసేసుకుని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము లేదా పక్కన పెట్టేయడము, ఆ తర్వాత తీసుకొచ్చి అనుకుంటుంటారు। ఉల్లిపాయని ఎప్పుడు కూడా కట్ చేసిన వెంటనే తీసుకోవాలండి, అలా తీసుకోకపోతే అది విషంగా మారుతుంది। ఉల్లిపాయని తీసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పడుకునే ముందు ఉల్లిపాయలని తీసుకోకూడదు। దీనివల్ల మనకి నిద్రలేమి సమస్య వస్తుంది, అజీర్తి సమస్యలు కూడా రావచ్చు అన్నమాట। ఉల్లిపాయని ఎప్పుడు కూడా భోజనం చేయడానికి ఒక 2 గంటల ముందైనా కూడా తినటం ఆపేసి ఎప్పుడైనా మనం కనుక చూసినట్టయితే ఉల్లిపాయల్ని పరగడుపున తీసుకోకూడదు, పరగడుపున అస్సలు ఉల్లిపాయలు తీసుకోకూడదు। అలా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు రావడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి। ఎందుకనంటే ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, బాగా ఆకలిగా ఉంది అనుకున్నప్పుడు, అంటే మనం మార్నింగ్ టిఫిన్ తింటాము, టిఫిన్ తిన్న తర్వాత భోజనం చేస్తాము, భోజనం చేసే సమయంలో కనుక బాగా ఆకలి వేసేస్తుంది అనుకుంటే మీరు ఉల్లిపాయల్ని తీసుకోవద్దు। అప్పుడు ఏం చేస్తారంటే ఒక కొంచెం భోజనం తీసుకున్న తర్వాత భోజనం మధ్యలో నిమ్మరసం పిండిన ఉల్లిపాయలు తీసుకోవాలి। ఇలా తీసుకోవటం వల్ల శరీరంలో కొలాజిన్ ఏర్పడుతుంది, అంటే చర్మం సాగిపోవటము, ఇప్పుడు మనకి బయట చాలా దొరుకుతుంటాయి మార్కెట్స్లో, కొలాజిన్ తీసుకోండి, కొలాజిన్ తీసుకోండి అని ఏం అక్కర్లేదండి, బయట డబ్బులు పెట్టి కొనేవి ఏమి అక్కర్లేదు। కొలాజిన్ కావాలి అంటే భోజనం మధ్యలో కానీ టిఫిన్ మధ్యలో కానీ నిమ్మరసం కలుపుకున్న ఉల్లిపాయలను కనుక చక్కగా అట్లీస్ట్ ఒక 4 చెక్కల ఉల్లిపాయలు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట। ఉల్లిపాయల్ని ఎప్పుడు కూడా కొద్దిగా బాగా జ్వరం ఉన్న వాళ్ళకి, లేకపోతే అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళకి పెట్టకూడదు అన్నమాట। అలాగే ఉల్లిపాయల్ని కొద్దిగా బాగా విపరీతమైన ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఉల్లిపాయల్ని కొంచెం దూరంగా ఉంచండి, లేదంటే డాక్టర్ల సలహా మేరకు ఉల్లిపాయలు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కానీ పడిగడుపున మాత్రం అస్సలు అంటే అసలు ఉల్లిపాయల్ని తీసుకోకూడదు। దీనివల్ల గ్యాస్ పెరుగుతుంది, అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఉల్లిపాయని తీసుకోకూడదు। ఎప్పుడైనా సరే ఆకలిగా ఉన్నప్పుడు నార్మల్ భోజనం కానీ నార్మల్ టిఫిన్ కానీ తీసుకొని దాని మధ్యలో నిమ్మరసం పిండిన ఉల్లిపాయలు తీసుకోవచ్చు, నిమ్మరసం లేకపోతే మామూలు ఉల్లిపాయలను కూడా తీసుకోవచ్చు। మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।